నమస్కారం. వినిపించే కథలకు స్వాగతం. ఈరోజు నేను వినిపించే 57వ కథగా ప్రఖ్యాత కళాకారులు శ్రీ బ్లిమ్ గారి అనగనగా మరికొన్ని కథల నుంచి టూ లేట్ కథ వినిపిస్తున్నాను. పరిచయంతో పనిలేని చిత్రకారులు, కార్టూనిస్ట్, కథల వ్యాసాల రచయిత, స్క్రిప్ట్ రైటర్ శ్రీ బ్లిమ్. అన్నిటికంటే ముందుగా ప్రస్తావించవలసింది శ్రీ బ్లిమ్ శ్రీ బాపు ముళ్ళపూడి వార్ల అభిమాన శిష్యులు. 4 సార్లు నంది అవార్డు వారిని భరించింది. శాస్త్రీయ జానపద రీతుల్లో సుమారు 100 పైగా నృత్య రూపకాలు వారి కళ నుండి జాలువారాయి. 5 పుస్తకాలను వారు వెలువరించారు. విందాం శ్రీ బ్లిమ్ గారి అనగనగా మరికొన్ని కథల నుంచి టూ లేట్. బేగంపేట విమానాశ్రయానికి టాక్సీలో టాక్సీ కన్నా వేగంగా ఉన్న మనసుతో వచ్చాడు శశికుమార్. అప్పుడున్న బాంబే ఫ్లైట్ అందుకోవాలని తాపత్రయం. ఓ ప్రైవేట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆత్రంగా టికెట్ తీసుకోబోయాడు. సారీ, యూఆర్ టూ లేట్, జస్ట్ 20 మినిట్స్ బ్యాక్ ద లాస్ట్ ఫ్లైట్ ఆల్సో. శశికుమార్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ మధ్య యూఆర్ టూ లేట్ అని ఎన్నిసార్లు విన్నాడో. ఎస్, ఐఆమ్ టూ లేట్ అనుకున్నాడు. పాతికేళ్ల క్రితం పాతికేళ్ల శశికుమార్ విదేశాల వ్యామోహంతో కన్నవాళ్లని వదిలి వచ్చేశాడు. అదో అందమైన స్వప్నం, అద్భుతమైన అమెరికా స్వర్గం. ఏదో ఉద్యోగంలో చేరాడు కానీ అది వదిలేసి మరో గోల్డెన్ డాలర్ చేయిపట్టి ఆమె డైరెక్షన్లో అంచెలంచెలుగా ఎదిగాడు. ఎదిగాడో దిగజారాడో తెలుసుకునేటప్పటికీ టూ లేట్ అయిపోయింది. భార్య ఎసిల్ అండ్ డైరెక్షన్ డామినేట్ చేసింది అని తెలిసేటప్పటికీ అతనికి 50 ఏళ్ళు తలమీదకొచ్చాయి. కాళ్ళు ఈ భూమి మీద నిలబడటానికి సహకరించట్లేదు. నేను మా దేశం వెళ్ళిపోతాను అన్నాడు అరుస్తున్నట్లుగా ఓ రోజు. ఎక్కడికి అని ఇంగ్లీష్లో నవ్వింది ఎసిలెన్ ఏకసక్కంగా. మా అమ్మ నాన్న దగ్గరికి గంభీరంగా అన్నాడు శశికుమార్. ఓ, ఆర్ దే అలైవ్? యునో, వాళ్ళు ఎప్పుడో పోయింటారు. శశికుమార్ దగ్గర సమాధానం లేదు. ఎగిరిపడి నవ్వింది ఎసిలెన్. నవ్వుతున్నంతసేపు శశి గుండె రగులుతూనే ఉంది. యు ఆర్ ఎ గ్రేట్ సన్ ఆఫ్ ద పూర్ పేరెంట్స్. నో, ఐఎమ్ ఎ పూర్ సన్ ఆఫ్ ద గ్రేట్ పేరెంట్స్. యు ఆర్ టూ లేట్. నీ నిజస్వరూపం తెలుసుకోవటానిక? నీ స్వస్వరూపం తెలుసుకోవటానికి యు ఆర్ టూ లేట్. అర్ధాంగిపై అలిగి అమెరికా వదిలి అమ్మా నాన్న కోసం వెళ్దామనుకునేటప్పటికీ 5 ఏళ్ళు గడిచిపోయింది. ఎసిలెన్ అన్నది నిజమేనేమో, వాళ్ళు ఇంకా బతుకున్నారో లేదో. అవును, 5 ఏళ్ల నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదు. తన అడ్రస్ కూడా వాళ్ళకి తెలియనివ్వలేదు. పిఠాపురము పెందుర్తో అంటే తెలుస్తుంది, కానీ అమెరికాలో విన్నిసోటా అంటే ఏం తెలుస్తుంది? అందుకే వాళ్ళ నుంచి ఏ కేకలో వినిపించకుండా వాళ్ళు ఎలా ఉన్నారో అన్న ఆలోచన లేకుండా బిజీ బిజినెస్లో ఇన్నాళ్ళు గడిపేశాడు. 5 ఏళ్ల తర్వాత వెళ్తే అమ్మా నాన్న ఆగ్రహిస్తారా, ఆనందిస్తారా? ఆగ్రహిస్తే ఆ పరిస్థితి ఎలా తట్టుకోవాలో తనకి తోచలేదు. కానీ వెళ్ళాలి, టూ లేట్ అయినా వెళ్ళాలి, ఎంత లేట్ అయినా వెళ్ళాలి. అమ్మా నాన్న ఎంతగా పరితపించనో, ఏ మనసు దుఃఖించనో అన్నమాట, అమ్మా అని అరిచిన ఆలకించవేమమ్మా అన్న పాట గుండెల్లో మర తిప్పుతోంది. ఎస్, ఐఎమ్ టూ లేట్ అనుకున్నాడు శశికుమార్. ఆదరాబాదరా హైదరాబాద్ చేరాడు. ఇల్లు ముందు భాగం పూర్తిగా కూలిపోయింది. విశాలమైన హాలు ఓ అరుగులా మారిపోయింది. పక్క నుండే పడగ్గది ప్రధాన ద్వారం అయింది. శశికుమార్కి కళ్ళు చెమిర్చాయి. తను పూర్తిగా వీళ్ళని వదిలేయకుంటే ఈ ఇల్లు ఇలా కూలిపోయేదా అన్న భావన గుండె పిండింది. తలుపు కొట్టి నిలబడ్డాడు.
డెబ్బై ఏళ్ళు మించి ముసలాడిగా కనిపిస్తున్న ఓ వ్యక్తి తలుపు తీశాడు. ఎవరు స్వామి, ఎవరు కావాలి? నా పేరు శశికుమార్. ఆ లలిత్ నారాయణ గారు లేరా? లలిత్ నారాయణ దేహం అంతా కంపించింది. చనిపోయిన వ్యక్తి వచ్చి నేను ఫలానా అని చెప్పినప్పటి భయం వణుకు అది. ఏమన్నావు, శశికుమార్ వా? అవునండి, లలిత్ నారాయణ గారి కోసం. ఎవరండి? అలికడి విన్న శకుంతల భర్త వెనుకగా నిలబడి వచ్చిన వ్యక్తిని చూస్తూ అడిగింది. శశికుమార్ తల్లిని గుర్తుపట్టాడు. అమ్మా, నేను శశిని. నాన్న, నేను. శశివేనా? అంటూ ఆమె కుప్పకూలిపోయింది. ఆ ఆక్రందనకి చేతనంలోకి వచ్చాడు నారాయణ. భార్య ముందు కూచుని ఆమెని సముదాయించబోయాడు. శశికుమార్ అమ్మ పక్కకి చేరాడు. ఏమండి, వాడు శశేనా? శశి దెయ్యం కాదు కదా అంటూ బావురుమని ఏడిచింది. శశికుమార్కి తను గనక చచ్చిపోయి ఉంటే వీళ్ళకిన్నాళ్ళు కనిపించకుండా ఉంటానా, దెయ్యంలా ఎప్పుడో వచ్చి సాయపడేవాడిని అనిపించింది. ఉంటే వాడేటా, నేను పోల్చుకోలేకపోతున్నాను. మాటలు కూడబలక్కుంటూ అన్నాడు నారాయణ. శకుంతల ఏడుస్తూనే లేచింది. వణుకుతున్న చేతుల్లోకి అతని ముఖాన్ని తీసుకుని తడిమి, శశి నాన్న, శశి నువ్వేనా? నువ్వు శశివేనా? అవునమ్మా, నేనే అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. ఆనందమో దుఃఖమో తెలియదు, ఆవిడ ఏడుపు నాపుకోవడానికి చాలాసేపే అతని చేతుల్లో ఉండిపోయింది. నెమ్మదిగా కోలుకుంది, అతన్ని విడిపించుకుంది, తీక్షణంగా చూసింది. ఎందుకొచ్చావు, ఎందుకొచ్చావురా? వీణ్ణి ఎందుకు లోపలికి రానిచ్చారండి అని భర్తని నిలదీసింది. వీడు చచ్చిపోయాడని ఎప్పుడో నీళ్ళు వదిలేశాం కదండి, వీడు నా బిడ్డ కాదు, పొమ్మనండి. అమ్మా, అమ్మా, నన్ను క్షమించవా. నిన్ను క్షమించడానికి నీకు అమ్మ లేదురా? నాకు కనిపించకు. ఈ దేశం విడిచి వెళ్ళిపో, దూరంగా పో. నాన్న, చాలా రోజుల నుంచి మీ అమ్మ ఏడుపు మర్చిపోయి బతుకుతోందిరా. నువ్వు వచ్చి ఆవిడ ఆయుర్దాయాన్ని తగ్గించకు, వెళ్ళిపోరా. ఇప్పుడు విమానం కూడా లేదు నాన్న, లేకపోతే రోడ్డు మీద పడిగాపులు పడమనండి. ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండద్దండి. అవునయ్యా, వెళ్ళిపో. శశికుమార్ విషాదంగా బయటికి నడిచాడు. అతను వెళ్ళి వెళ్ళగానే ఠప్పమంటూ తలుపులు మూసుకున్నాయి. శశికుమార్ విరక్తుడై టాక్సీ స్టాండ్కి వెళ్ళాడు. శకుంతల అతను వెళ్ళిపోయాడని తెలుసుకున్నాక తలుపులు తెరిచింది. వెళ్ళిపోయాడండి, నా ఇష్టం ఇది, నా ఇల్లు అనుకుండా వెళ్ళిపోయాడండి. వాడు వెళ్ళడు, నేనే గెంటేశాను, నేనే గెంటేశాను. గుప్పెడన్నం కూడా పెట్టకుండా గెంటేశా అని ఎక్కెక్కి ఏడిచింది. ఆమెని నారాయణ ఓదార్చక్కర లేకుండానే ఏడుపు ఆగిపోయింది, ఊపిరి ఆగిపోయింది. నారాయణలో ఏమీ విచారం లేదు, కర్తవ్యం తెలిసింది, బయటికెళ్ళాడు. ఎయిర్పోర్ట్ దగ్గర దిగాలుగా కూర్చున్న కొడుకుని ఆటోలో ఇంటికి తీసుకొచ్చాడు. ఒరే, ఇన్నాళ్ళకి నీకు మేము ఎందుకు గుర్తొచ్చాము, ఎందుకు రావాలనిపించిందో ఇప్పుడు అర్థమైంది కదా. మీ అమ్మకి నిప్పు పెట్టి, ఆవిడ పేరు చెప్పి గుప్పెడన్నం తిని వెళ్ళరా? మీ అమ్మ వండిందే,
తన చేత్తో వండిన ఆఖరి ముద్ద నీదే అయింది, తిని వెళ్ళరా, దాని ఆత్మశాంతిస్తుంది. శశికుమార్ని ఓదార్చటం నారాయణ వల్ల కాలేదు. నేను ఎప్పుడు టూ లేటుగానే నాన్న అని బావురమన్నాడు. అమ్మా, నన్ను ఎప్పటికీ క్షమించవా, కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. క్షమించిందిరా, అందుకే కొరివి పట్టే అవకాశాన్ని ఇచ్చింది, వెళ్ళు. నారాయణ కొడుకును లేపాడు. ఇప్పుడు మాత్రం నేను టైంకే వచ్చాను, టూ లేట్ కాదు అనుకున్నాడు శశి ఏడుస్తూ. శ్రీ బ్లిమ్ గారి అనగనగా మరిన్ని కొత్త కథల నుండి టూ లేట్ విన్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఫ్రీ అని తెలుసుగా. నమస్తే.